అడిగిందెవర్రా? రే సాయి, ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా. కాదురా రే సాయిగా, ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు? ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నేను అనలా. మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంతే, వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. సరే, అది పక్కన పెడదాం. సాంబడు టీవీ ఫైవ్ సాంబడు, ఏరే మీ ఇంట్లో పన్నుడా? చెప్పు తెగద్దు నా ఎలా? ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు. నిన్ను గుర్తుపడతారు రే, పుట్టిన ఎలా? వికే వెంకటకృష్ణ గారు, వికే వాడు, వికే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వికే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా? బుద్ధుంది రే నీక. డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా? అనొచ్చురా పాట, వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే, నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది. నువ్వేంద్రా మా నువ్వు ఊరి వేళ ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాలా? ఆమాయన మీరు మాత్రం. ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని, బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు, రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే నంబర్ లేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఇదే, ఇది పుట్టే పుట్టాడు, ఈ పుట్టినాయలు ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది, ఇడిపోయి చూసిడు బాత్రూములు గడిగి ఎదవా? ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడవుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంట రా లఫోట్. నోడల్ ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైనప్పుడు చాలామంది అధికారులు హాజరవుతారు, చాలా చాలా అడుగుతారు, చేయగలిగినవన్నీ చేస్తాం. నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజాదర్బార్ నిర్వహించేవాడిని, చాలామంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు, చాలామంది కలుస్తారు. విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కలిస్తే తప్ప, కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా? తారతమ్యాలు అనేటటువంటివి లేవా? వయసు అన్నటువంటిది తెలీదా? సహాయం కోసం ఒకటి రెండు సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు, మీలో కూడా చాలామంది వచ్చారు, జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు. నేను చేయగలిగిందంతా నేను చేశాను, విశాఖపట్నంలో ముఖ్యంగా. ఏ అప్పుడు జర్నలిస్టులకు తెలీదా? ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు. ఒకవేళ జర్నలిస్ట్ మీరే జర్నలిస్టులు, జర్నలిస్టులు మీకు ప్లాట్ లేదని అలాట్ చేసి ఉంటే, ఆ మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళలో ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా? ఏమైనా బుద్ధుండి ఏదన్నా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది. దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. స్వయాన ఆమే చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మాబకు పుట్టుంటే, వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే
ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 TV ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివి. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలీదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా.